శ్రీ గురుభ్యో నమః. అయ్యా, మనము జ్యోతిషాస్త్రంలో 12 లగ్నాల్లో మొట్టమొదటి మేషలగ్నం గురించి మాట్లాడుకుంటూ, మేషలగ్నానికి యోగించే గ్రహాలు, యోగం ఇవ్వని గ్రహాల గురించి మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మేషలగ్నానికి గురుడు, చంద్రుడు, కుజుడు, రవి నాలుగు గ్రహాల యొక్క యోగంతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే గ్రహాలు యోగం ఇవ్వవో వాటిని కూడా చక్కగా అగ్నా సంబంధం పెంచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళినప్పుడు అవసరం పడుతుంది. ఇక శుక్రుడు అనే గ్రహం మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్న శుక్రమాదశ వచ్చినప్పుడు, ఒకవేళ మేషలగ్నానికి శుక్రమాదశ వస్తే ఏంటి పరిస్థితి అన్నప్పుడు, శుక్రుడు అంతర్దశ శుక్రుడు వచ్చేంత వరకు జాగ్రత్త, అది వెళ్ళేంత వరకు జాగ్రత్తగా సమన్వయం పాటించడం చాలా అవసరం పడుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటున్నా కొంచెం జాగ్రత్తగా తీసుకోవడము, ఏదో ఉన్నట్టుండి మనకి ఈరోజు గడిస్తే చాలని టైప్లో మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ, శుక్రుడు అంతర్దశ శుక్రుడు వెళ్ళిన తర్వాత రవి చంద్ర కుజ రాహులు వచ్చినప్పుడు మనకు అంతర్దశ నాథులు సంపూర్ణ యోగం ఇస్తారు. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత మనం మన గొలవపేదం చూపించుకుంటూ రాజమార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసుకుని వెళ్తే సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనం చూడండి, మన ఇళ్లలో కూడాను ఒక్కొక్కసారి శత్రువు వచ్చినప్పుడు, మనం బలవంతులు అయినప్పటికీ కూడా ఆ శత్రువు ఉన్న సమయంలో మనం సమన్వయం పాటిస్తుంటాం. ఎక్కువగా మాట్లాడకుండా ఆయన ఉన్నంత కాలం జాగ్రత్తగా నిదానంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం. ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాం, రహస్యమైన విషయాలు. తర్వాత ఆ రహస్యమైన విషయాలు ఏదైతే చర్చ చేసుకుంటాం, దానికి అనుసంధానం ముందుకు వెళ్ళిపోతుంటాం. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటాము, అందులో మంచిది ఏది తెలిసినప్పుడు ప్రశాంతంగా ఉంటాం కూడా. అలాగా ఈ శుక్రుడు యొక్క మహాదశ అంతర్దశ శుక్రుడు 3 సంవత్సరాల 4 నెలలు ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా సమన్వయపరచుకుంటూ అవసరార్థం ఏం చేసుకోవాలో అవి చేసుకుంటూ నిదానంగా వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. రాజయోగం ముందుంది కాబట్టి, రాజమార్గం ముందుంది కాబట్టి దానికి కావాల్సిన చిన్న చిన్న ఫౌండేషన్స్ చేసుకుంటూ నిత్య అనుష్ఠానం, నిత్య కార్యక్రమాలకు అవసరమయ్యే ధనాన్ని సంపాదించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే ఆ శుక్రుడు మనకి ఇబ్బంది పెట్టాలనుకుంది, అంతర్దశలో ఇబ్బంది పెట్టాలనుకున్న స్థితిని మనం అధిగమించే శక్తి వస్తుంది. అలా చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మన చేతి పొరపాటు చేయిస్తాడేమో అనే భయం ఉంటుంది. కాబట్టి నిత్యము మంత్ర సాధన చేయడం చాలా అవసరం. ఈ మంత్రము అనేసరికి ఎటువంటి మంత్రము అంటే, ఇటు గురువుకి సంబంధించింది కానీ, రవికి సంబంధించింది కానీ, చంద్రుడికి సంబంధించిన కానీ, కుజుడికి సంబంధించిన కానీ మంత్రోపదేశాన్ని సాధన చేసుకుంటున్నప్పుడు ఏంటంటే, మనం డెఫినెట్గా ఆ యోగంలో ఆ దోషాన్ని మనం తగలకుండా కొంతవరకు జాగ్రత్త పడగలుగుతాం. దీని గురించి మరొక ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. శుభం యాదు.